हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल दिव्यास टेस्टी किचन। मरीनी टेस्टी रेसिपीज कोसम मा चैनल ले सब्सक्राइब चेयंडी। हे देयर, सब्सक्राइब टू माय चैनल एंड आल्सो प्रेस दिस बेल आइकन। ఇవాటి టేస్టీ రెసిపీస్ లో నేను పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి। ఎంతో హెల్తీ అయిన ఈ ఆకుకూర పప్పు చాలా టేస్టీగా అండ్ సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తానండి। సో ఇప్పుడు ముందుగా కందిపప్పుని ఈ చిన్న గ్లాస్ తో నేను 3 గ్లాసెస్ తీసుకున్నానండి। 3 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు, 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి। కందిపప్పు క్వాంటిటీ లో సగం క్వాంటిటీ శనగపప్పు తీసుకోవాలండి, దానిలో సగం తీసుకోవాలి। ఇప్పుడు కందిపప్పుని వాష్ చేసుకొని దానిలో వాటర్ పోసుకోండి। వాటర్ పోసుకున్నాక 2 లేదా 3 పెద్ద సైజు పాలకూర కట్టల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి। అలాగే 16 టు 18 పచ్చిమిర్చిని వేసుకోవాలండి। నేను ఇక్కడ 16 పచ్చిమిర్చిలను వేసుకున్నానండి, మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే 18 వరకు వేసుకోవచ్చు। 4 మీడియం సైజ్ టొమాటోస్ ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। టొమాటోస్ వేయడం వల్ల పప్పు మంచి టేస్ట్ వస్తుందండి। ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని కడిగేసి ఇందులోనే వేసుకోవాలండి। తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి। వేసుకొని అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి। పచ్చిమిర్చి ఆల్రెడీ తీసుకున్నందుకు కారం తక్కువ వేసుకోండి। ఇప్పుడు 2 టు 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి ఇందులో, దీని వల్ల అడుగంటుకోదండి। ఇప్పుడు మూత పెట్టుకొని 4 టు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి। మూత తీసి చూడండి, పప్పు ఉడికిందండి। ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి। వేసుకొని పప్పు గరిటతో మొత్తం అంతా రుబ్బుకోండి। పప్పుని కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకోండి, మొత్తం పేస్ట్ లాగా రుబ్బుకోకుండా। అలా అయితేనే ఈ పాలకూర పప్పు టేస్ట్ ఉంటుందండి। మధ్య మధ్యలో ఆ శనగపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది। కడాయి పెట్టుకొని 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి। 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి। ఇలా కొంచెం చిటపటలాడుతూ ఉండాలండి। తర్వాత 4 to 5 ఎండుమిర్చిని వేసుకోండి, కొంచెం ఫ్రై చేయండి వాటిని। కొంచెం ఫ్రై అయ్యాక దానిలో రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి। ఇలా ఆయిల్లో కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేస్తే పప్పు కొంచెం టేస్ట్ వస్తుందండి। ఇలా కొంచెం ఫ్రై అయ్యేటట్టు కలుపుకోండి। అలా కలుపుకున్నాక ఆ పప్పుని పప్పులో వేసేసుకొని కలుపుకోండి। ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి। అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు రెడీ। ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి। అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి।